హాయ్ సార్. హాయ్ సార్. ఏంటి? డేటా సైన్స్ అని అల్గారిథం. సైలెన్స్ అక్కడ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సరే. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ సెమిస్టర్ కూడా ఫెయిల్ అయితే ఇంట్లో వాళ్ళు కాలేజ్ మానిపించి పెళ్లి చేస్తానంటున్నారు సార్. ఇంత చిన్న పిల్లకి అప్పుడే పెళ్ళయింది సార్. అందుకే ఈసారి సీరియస్గా చదువుకుని టాప్ మార్క్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నా ప్లీజ్ సార్. అంటే నన్ను కూడా కాలేజ్ మానిపిస్తా అంటున్నారు సార్? సార్, నేను బాగా చదువుకొని పాస్ అవుతా సార్. ఎంఓఎం బుక్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ఏం బుక్? 50 Shades of Grey బుక్ ఉందా? తెలీదా? అది మెయిన్ సబ్జెక్టు. హ్యూమన్ బాండింగ్, ఎమోషన్స్ గురించి బాగా ఉంటుందా బుక్లో? సర్లే, స్వాతి బుక్ అయినా ఉందా? కనీసం న్యూస్ పేపర్. చాలా కష్టపడుతున్నారు కదా అని. అంటే ఏంటి, పొట్టిగా ఉన్నానని ఇన్సల్ట్ చేస్తున్నారా? లేదే. మరి బుక్ ఎందుకు తీసిచ్చారు? హెల్ప్ చేద్దామని. డు ఐ లుక్ లైక్ సమ్వన్ హూ నీడ్స్ హెల్ప్? అది కాదండి, చాలా హైట్గా ఉందని. అదిగో మళ్ళీ హైట్ అంటారు. వాట్స్ రాంగ్ విత్ మై హైట్? ఏం లేదు. నేను నిచ్చెనెక్కి తీసుకుంటా, లేదంటే ర్యాక్ లెక్కి తీసుకుంటా, ఎలా వాళ్ళకు తీసుకుంటా. మీరెందుకు తీసిచ్చారు? సారీ సార్. హే, నేనేదో జోక్గా అన్నాను, ప్లీజ్ కొంచెం తీసిస్తారా? అంత తిట్టారు కదండి. జోక్ అన్నగా ప్లీజ్. సెకండ్ ఇయరా? నా జూనియర్వి, ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు రాలేదు. ఐ'మ్ చైతన్య. తెలుసు. తెలుసా? టాపర్వి కదా. కాలేజ్ జాయిన్ అయిన కొత్తలో అందరూ మీ గురించి మాట్లాడేవాళ్ళు, హ్యాండ్సమ్ సీనియర్ అది ఇది అని. కానీ ఏం లాభం, మీకు బుక్స్ మార్క్స్ తప్పే నచ్చమంట కదా. అందుకే అందరు డ్రాప్ అయి వేరే వాళ్ళని చూసుకున్నారు. మీరెవరిని చూసుకోలేదా? ఇంకా ఎవరు దొరకలేదు. ఓ కూల్ దెన్, బాయ్. సారీ, అంటే నైట్ అంతా చదువుకునేసరికి స్లీప్ సరిగ్గా లేదు. ఏయ్, మన నైట్ చూసే సినిమాలో ఈ అమ్మాయి కదా హీరోయిన్. చూసావా ఎంత చెంజ్ వచ్చిందో? నిన్న నైటా? సినిమా నువ్వు చూసావా? నేను నైట్ అంతా చదువుకున్నాను కదా. ఏంటి వికీపీడియా స్టోరీయా? నీకు తెలుసు కదా టోనీ, నేను సినిమాలు చూడను, చదువుతాను. బికాజ్ ఐ లవ్ రీడింగ్. అప్పుడు స్టోరీ 5 మినిట్స్లో తెలిసిపోతుంది, టైం వేస్ట్ ఉండదు. వాట్ యు సే సీనియర్? జనరల్గా టాపర్స్ ఎవరు సినిమాలు చూడరు కదా, అందుకే వాళ్ళు టాపర్స్ అవుతారు. నేను కూడా టాపర్గా ప్రమోట్ అవ్వాలనుకుంటున్నాను, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఎవరు చెప్పారు టాపర్ సినిమాలు చూడరని? నేను ఏ సినిమా అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. అదేంటి,
నేను చిన్నప్పటి నుంచి చూసిన టాపర్స్ ఎవరు? సినిమాలు చూడరు, టీవీ చూడరు, ఎప్పుడు బుక్స్ మాత్రమే చూడాలి, గ్లాసెస్ ఉండాలి, మెమరీ పవర్ కోసం బాదం తినాలి. నా గ్లాసెస్ ఉన్నాయా? లేవు. సి, నువ్వు చెప్పేవాళ్ళంతా బాగా చదివే బ్యాచ్ కాదు, బాగా బట్టి పట్టే బ్యాచ్. నీకో సీక్రెట్ చెప్పనా? మార్క్స్ స్కోర్ చేయడం అంత కష్టమేం కాదు. ఊరుకోపులో నువ్వు మరీ చెప్తావు, మార్కులు రావడం ఈజీ అని నమ్మాలి. అరే నిజమే, నేను చిట్కా చెప్తా, అది ఫాలో అయితే మీకు ఎందుకు మంచి మార్క్స్ రావో నేను చూస్తా. ఏంటి? నెవర్ రీడ్ యువర్ సబ్జెక్ట్, అండర్స్టాండ్ యువర్ సబ్జెక్ట్. వా, నీకు అర్థమైందా? అర్థం కాలే కానీ ఆ డైలాగ్ లో మాడ్యులేషన్, ఆ వాయిస్ కి గూస్ బంప్స్ వచ్చాయి. సూపర్ చెప్పాడు కదా. సబ్జెక్ట్ ఎప్పుడు చదవకండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాలా? ఎలా? దీంట్లో ఎన్ని కన్ఫ్యూజన్? బుక్ అంతా కన్ఫ్యూజన్. సరే ఇట్రా. సి, ఇప్పుడు మనకి కోడ్ మీద ప్రోగ్రామింగ్ రాయాలంటే కోడ్ ఫంక్షనింగ్ తెలియాలి. ఎలా? ఈ లైట్ స్విచ్ చేస్తే వెలుగుతుందని మనకు తెలుసు, కానీ ఎలా వెలుగుతుందో తెలుసా? స్విచ్ నుంచి లైట్ కనెక్షన్ ఉంటుంది, అందుకే స్విచ్ లైట్ వెలుగుతుంది. సిమిలర్గా అన్నిటికి ఒకటే ప్రాసెస్ ఉంటుంది, కోడింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. అర్థమైనట్టే ఉంది కానీ కన్ఫ్యూజింగ్గానే ఉంది. బ్రో, మరి మీరు? తను నేర్చుకుని నేను నేర్చుకున్నట్టే బ్రో. అదెలా అంటే, ఎగ్జామ్లో తన వెనక నేను కూర్చునేది. ఇది కరెక్టేనా? నేను చెప్పింది ఏది నీకు అర్థం కాలేదనుకుంటా. నేను అదే కదా చెప్పేది, నాకు చెప్పినా అర్థం కాదని. కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది, నేను పక్కా ఫెయిల్ అయిపోతాను. మా వాళ్ళని కాలేజ్ మానిపించేసి నాకు పెళ్ళి చేసేసారు. నువ్వెందుకు ఏడుస్తున్నావు బ్రో? సేమ్ ప్రాబ్లం బ్రో. సార్, మీరెందుకు ఏడుస్తున్నారు సార్? వాళ్ళని కొంచెం సైలెంట్గా వేయడమని చెప్పరా, తట్టుకోలేకపోతున్నాను సౌండ్. సారీ సార్. సరే సరే, ఏడవకు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు పాస్ అయిపోతావు. ప్రామిస్? ప్రామిస్ కానీ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే ఓకే, కాన్సన్ట్రేట్ చేస్తాను. A few minutes later. అర్థమైందా? హా, ఇంత సింపులా? ఇలాగే ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేసావనుకో, ఖచ్చితంగా పాస్ అయిపోతా. ప్రాక్టీస్ చేయాలి. రే, నీ లైబ్రరీ కార్డ్ ఉందా? లేదు, తీసుకురాలేదు. నా కార్డు కూడా మిస్సింగ్ ఉందే. ఇప్పుడు బుక్స్ ఎలా తీసుకెళ్ళాలి? ఇట్స్ ఓకే, నేను తీసుకొస్తాను. అవునా? థ్యాంక్ యూ. టైం ఎంత అవుతుంది? 5:30. ఓ షిట్, నేను అర్జెంట్ కాల్ తీసుకోవాలి. బుక్? నేను బయట ఫోన్ మాట్లాడుతుంటాను, తెచ్చిస్తావా? ఓకే, థ్యాంక్ యూ. నేను వస్తున్నా, ఆగు. సార్, ఈ బుక్ ఇంటికి తీసుకెళ్తున్నాను. సారీ, మా అమ్మతో కొంచెం అర్జెంట్గా కాల్ మాట్లాడాల్సి వచ్చింది. పర్లేదు, థ్యాంక్ యూ. రేపన ఎగ్జామా? పాస్ అవుతావులే. బ్రో, నేను పాస్ అవుతాను చెప్పరో. సరే. అలానే మిగతా సబ్జెక్ట్స్ కూడా మీరు కొంచెం హెల్ప్ చేస్తే. ఓకే, బాయ్. బాయ్. హలో, ఫోకస్. సార్, ఈ బుక్ కూడా
నోట్ చేసుకోండి. సార్ ఈ బుక్ కూడా తీసుకెళ్ళి నోట్ చేసుకోండి. సార్ ఇదన్నమాట, అర్థమైంది కదా? గుడ్, బాగా ప్రాక్టీస్ చేయి. బాయ్. 3 days later. హలో, మొన్నేదో బుక్ తీసుకుంటున్నట్టున్నావు, ఇయ్యవా? అది సార్, తను ఇవ్వగానే మళ్ళీ ఇచ్చేస్తాను సార్. తనెవరు? అదే సెకండ్ ఇయర్ జైత్రి. ఆమెకిచ్చావా బుక్స్? ఏవేం సార్? అయ్యో ఇట్రా చూడు సార్, వీళ్ళ ఫోటోలేంటి సార్ ఇక్కడ ఉన్నాయి? వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు లైబ్రరీలో బుక్స్ అని తీసుకెళ్ళి కోటిలో అమ్మేశారు. అది తెలియగానే వీళ్ళు లైబ్రరీ రాకుండా ఆపేశాం. వాళ్ళు కాలేజ్ రావడమే ఆపేశారు. నిజంగా చదవడానికి వచ్చింది అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా ఇద్దరిని ఎరిపప్పలు చేస్తా అనుకోలేదు. ఇప్పుడు ఎలా సార్? వీళ్ళ దగ్గర నుంచి ఆ బుక్స్ ఎలాగైనా తీసుకురావాలి, లేదా ఆ డబ్బులు నువ్వు కట్టాలి. వాళ్ళు ఇలాగో దొరకరు కాబట్టి డబ్బులు రెడీ చేసుకో సార్. అది ఎంత ఉంటుంది సార్? అంటే అన్ని పెద్ద బుక్సే, ఒక 7,000-8,000 అవుతుంది. సార్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అసలు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 27th రోజు మా నాన్న యుఎస్ నుంచి వస్తున్నారు శోభన్. యా వస్తున్నారు కదా యా. అవును, నువ్వు దేని గురించి మాట్లాడావు? అదే 27th కి కల్కి కూడా రిలీజ్ అవుతుంది. అంటే నువ్వు మా నాన్న వస్తున్నారని ఎగ్జైట్ అవ్వట్లేదా? మీ నాన్న వస్తే నువ్వు కదా ఎగ్జైట్ అవ్వాల్సింది, నేనెందుకు అవుతాను? అదేం శోభన్, యూ మీటింగ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం, మన మ్యాటర్ కూడా చెప్పబోతున్నాం కదా. యాక్చువల్లీ 28th నేను ఫ్రీయే, ఆ రోజు పెట్టేసుకుందాం ప్లాన్. మళ్ళీ 28th అంటావు? 27th